అన్నమయ్య జిల్లా రాజంపేట వైసీపీలో ముసలం ముదురుతోంది రెండు వర్గాలుగా వైసీపీ నేతలు చీలిపోయారు అసైన్డ్ భూముల వ్యవహారంలో అనర్హులకు భూములు కట్టబెడుతున్నారంటూ ఒక వర్గం ఆందోళనకు దిగింది తమ గోడును పార్టీ పెద్దలు ప్రభుత్వం పట్టించుకోవటం లేదని అన్నమయ్య విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల వైసీపీ సర్పంచ్లు ఎంపీటీసీలు జేసీఎస్ కన్వీనర్లు పాల్గొన్నారు సమస్యను సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని వైసీపీ నేతలు తెలిపారు అక్రమాలకు పాల్పడ్డ అధికారులను సస్పెండ్ చేయాలని సీఎం ఆదేశాలను సైతం స్థానిక అధికారులు పక్కన పెట్టారని మరో వర్గం విమర్శించింది అర్హులకు న్యాయం జరక్కపోతే వైసీపీకి సహకరించేది లేదని తేల్చి చెప్పింది